వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు తెలివితేటలు ఎవరి సొంతం కాదు ఒకరిని మించి ఇంకొకరి తెలివితేటలు దీనికి సంబంధించి చాలా స్టోరీస్ చెప్పుకున్నాం మనం దీనికి సంబంధించి ఏదైనా ఒక సరదా కథ చందమామ కథ చెప్తాం తెలివి ఒకడు సొత్తు కాదు మనం దానికి చాలా సింపుల్ సామెధి చెప్తుంటాం తాడిని దన్నేవాడు ఉంటే వాడు తలని దన్నేవాడు ఇంకొకడు ఉంటాడు ఆ పైకి వెళ్ళేవాడు కనపడతాడు తర్వాత అంతే కదా ఇప్పుడు నువ్వు ఒక తెలివితోటి అవతలవాడిని బంధించాలని ప్రయత్నిస్తే అవతలవాడి ఇంకో తెలివితోటి ఇంకొక మంచి సామెత ఉంది ఎప్పుడైనా చెప్పానో లేదు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ప్రతి ఇబ్బందికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది నీకు తెలియదు నీ చుట్టుపక్కల తెలియదు ఎవరికో తెలుస్తుంది దానికి ఆన్సర్ దానికి సమాధానం దొరికేస్తుంది గ్యారంటీగా సమాధానం లేని సమస్యలు లేవన్నమాట ప్రపంచంలో తెలుగులు కూడా అంతే అష్ట తెలివిలు ఉన్నవాడికి ఇంకొక పద్దెనిమిది తెలివితే ఎట్లా ఉన్నవాడు అక్కడ దొరుకుతాడు ఈ చందమాం కదా ఒక ఊళ్ళో వీరయ్య అని ఒక చిన్న రైతు కూలి ఉండేవాడు ఒక ఎకరం పొలం ఉంది కానీ ఏదో అప్పుల్లో జప్తైపోయింది అతను ఎలాగైనా కొంచెం పొలం కొనుక్కోవాలి దాంతో భార్య ఏందంటే సమీపంలో ఏదో పట్టణాలు అవి ఉన్నాయి ఎవరైనా ఇంట్లో పనికి కమతం కుదురుకో ఊళ్ళో ఏదో కూలీనాలు చేసుకుని నేను పిల్లలు ఉంటానులే వాకిట్లో దొడ్లో ఏదో కూరగాయలు మొక్కలు పెట్టుకుని మా గదికి మేము గడుపుకుంటాము నువ్వు వెళ్ళి కాస్త డబ్బులు సంపాదించుకొచ్చి ఇక్కడ పొలం కొనుక్కుంటే పొలం ఉంటే ఇంకో కొంచెం సేఫ్గా ఉంటుందని భార్య అతన్ని పంపించింది సరే బాగానే ఉంది కదా అని అతను ఏం చేశాడు కొంచెం దగ్గరలో ఉన్న ఓ పట్టణంలో ఓ శరభయ్య గారిని ఒక శెట్టి గారింటికి వెళ్ళాడు వెళ్ళేసరికి ఆయనకి పనివాడు చాలా అవసరం కానీ ఆయన బహు వాడు ఎవరికి తెలియదు ఆ సంగతి పీనాస్తానాన్ని కవర్ చేసుకుంటాడు ఆయన అయితే బాగా ఆలోచించి మనిషి చూస్తే హఠాగట్టగా బాగున్నాడు నేను నా దగ్గర పని చెయ్యి నెలకు నాలుగు వరహాలు ఇస్తాను ఆకు నిండా అన్నం పెడతాను విస్తర నిండా అన్నం పెడతా పెడతాను విస్తరణండా పాత్ర ఉంటుంది కదా విస్తర నిండా రెండు పూట్ల అన్నం పెడతాను మరి ఇంట్లో వాకిట్లో పని చేయటం మా ఆవిడ వంట పని చేసుకుంటున్నప్పుడు పిల్లల్ని ఆడించటం నేను మధ్యాహ్నం పోయినానికి నేను ఇంటికి వచ్చినప్పుడు కొట్టు మీద ఆయనకి అని చెప్పాను కదా కొట్టుంది కొట్టు మీద కూర్చుని సామాన్లు అందించడం వచ్చిన జనాలు చూడటం మళ్ళీ నేను భోజనం చేసి ఓ కొనుకు తీసి వచ్చాక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంట్లో సాయంకాల పనులు చేయటం ఒక మనిషి అవసరం తీవ్రంగా ఉంది ఉండమన్నాడు నాలుగు ఏంటి షరతువు నాలుగు వరహాలు ఇస్తాయి నెలకి అన్నం గడిచిపోతుంది కదా తిండి నిద్ర అన్నీ గడిచిపోతాయి నాలుగు వరహాలు అంటే బంగారు రూకలు ఓవేళ కనుక నువ్వు మధ్యలో మానేసి వెళ్ళిపోదలుచుకుంటే నేను నీకు రూపాయి ఇవ్వను ఓ నేనే పంపించేటట్టయితే ఇతను అడిగాడు ఆ సరే బాబు నేను మానేసి వెళ్ళిపోతే మీరు రూపాయి ఇవ్వరు బాగానే ఉంది నెల మధ్యలో మానితే డబ్బులు ఇవ్వ నేనే నిన్ను తీయాలి సరే ఒకవాళ్ళు మీరే నన్ను తీయాల్సి వస్తే మీరేమిస్తారు అన్నాడు నాలుగు వందలు ఇస్తా అని చెప్పాడు వరహాలంటే బంగారు కాయిన్లు ఈ నాలుగు వందలు వరహాలు కాదు వెండి కాసులు అనమాట ఇస్తానన్నాడు బాగానే ఉంది కదా సరే అని చెప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే ఏమైంది సరే పొద్దున్నే ఏం చేశాడు ఇవాళ మాట్లాడుకున్నారు ఆ రాత్రి ఎవరో తెలిసిన వాళ్ళు ఇంట్లో పడుకుని ఇతను పొద్దునే వీళ్ళ ఇంట్లో వచ్చాడు ఇల్లు బాకీళ్ళు ఊడ్చాడు వాకిళ్ళలో నీళ్లు కొట్టాడు చాకలు ఎవరో ఉంది వాళ్ళకి ముగ్గేసింది తరచు అన్ని మొక్కలనే బోలేడు చెట్లు వాళ్ళ దొడ్డి వాకిలి అంతా మొక్కల్లో నీళ్లు పోసాడు బావిలో నుంచి నీళ్లు తోడేపుడు పంపులా ఓవర్ హెడ్ ట్యాంకులా ఏం లేవుగా అక్కడి నుంచి బావిలో నీళ్లు తోడి తొట్టెలు దింపాడు స్నానాలకి వాటికి నీళ్లు కావాలిగా వాడుకోవడానికి సరే ఈ లోపల ఏమైంది పిల్లల్ని ఆడిచ్చాడు కాసేపు పది పదిన్నర అవ్వగానే ఆవిడ అన్నం పెడతాను సరే అనమాట పొద్దునే మూడు పూట్ల అన్నం తినే రోజులా భోజన సంస్కృతి రోజులనమాట సరే ఈయన ఏం చేశాడు విస్తరేసుకుని కూర్చున్నాడు ఆవిడ ఏం చేస్తుంది పొడి పొడిలా ఆడుతున్న అంత గిన్నెతో అన్నం తెచ్చి విస్తరి నిండా చల్లింది తెల్లబోయాడు ఇతను ఈ తిండా చల్లింది దాన్ని దగ్గరికి జరిపితే అవుతుంది అంత వస్తుంది ఈ ముద్ద ఎలా చాలుతుంది పిల్లలకే చాలదు పెద్దవాడు పైగా బలచాలి పనిమంతుడు ఆహారం బాగా కావాలి పైగా స్నాకింగ్లు అవి ఉండే రోజులు కావవి అన్నమే అన్నం అంటే ఇది లెక్క ఇది ఎలా చాలుతుంది అక్కడి నుంచి ఏం చేయాలి మళ్ళీ అడగడానికి మొహమాటం వేసింది ఓ ఆవిడ ఇంత పచ్చడేసింది కంద ఆకు నిండా బియ్యం అన్నం జల్లేసింది వెళ్ళిపోయి ఆ దాన్ని మెల్లిగా దగ్గర జరుపుకున్నాడు ఇంత ముద్ద తిన్నాడు కిరకిర అంటుంది పొట్టలో ఏం చేయాలో తెలియలే సరే మధ్యాహ్నం అయింది వెళ్ళి గారిని బోయినానికి పంపించండి కొట్టుకు వెళ్ళాడు కొట్టులో కూర్చున్నాడు సరే వస్తువులు ఏవో అందించాడు ఎవరో కొంతమంది వచ్చారు వాళ్ళకి అంటే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి చూశాడు ఆ డబ్బులు అది పక్క పెట్టాడు మూడు గంటలకి గారు వచ్చాడు సరే రాత్రికి ఏమైనా పెడతారేమో చూద్దామనుకున్నాడు సరే చీకటి పడ్డాక విస్తరేసుకుంటే మళ్ళీ ఆవిడ విస్తరిలో పొడి ఆడుతున్న అన్నం చల్లేసి వెళ్ళిపోయింది అది కూడా జరిపితే ఇంత వచ్చింది ఒక రోజంతా పొద్దునింత సాయంత్రం ఇంత తింటే ఒక మనిషి ఉండగలడా ఆకలికి శోష వచ్చేస్తుంది మర్నాడు పొద్దునేమన్నాడు గారు పొద్దునే కనపడ్డప్పుడు ఆయన చెప్పాడు వేరే చెప్పాడు బాబు అన్నం సరిపోవట్లేదండి మరి ఇంత అన్నం నాకు ఎట్లా చల్లుతుంది అదేమిటి అదే కాదు నిండా అన్నం పెడతా ఉన్నా విస్తరణ నిండిందా లేదా పని చేస్తే చేయలేకే మానేసేయి నీ అంతా మానేస్తే పావులైవని అన్నాడు ఒకరోజు పని చేసాడు అసలు ఇక్కడి నుంచి ఎలా వెళ్లాలో అతనికి అర్థం కాలేదు సరే ఏమనుకున్నాడంటే అంటే వీళ్ళు సంగతి చూద్దామని ఆ పూటకు ఊరుకున్నాడు మధ్యాహ్నం కొట్టుకెళ్ళాడు కదా కొట్లో కూర్చున్నాడు కొట్లో కూర్చున్నప్పుడు ఏం చేశాడు ఆ సెట్ సెట్ గారు ఈ వస్తువు పది రూపాయలు ఈ వస్తువు ఎనిమిది రూపాయలు అలా రేట్లు చెప్పాడు ఎక్కువ రేటుకి తక్కువ రేటుకి ఎక్కువ వస్తువులు ఇచ్చేసాడు వాళ్ళకి ఆ కొట్లో బెల్లముక్కలు పళ్ళు అవి ఇవి కనపడితే కాసిన పళ్ళు తినేసాడు మరి ఏం చేస్తాడు ఏం చేస్తాడు నువ్వు దొంగతనాన్ని ప్రోత్సహించినట్టే అయింది అక్కడి నుంచి సాయంకాలం ఇంటికి వచ్చాక ఆవిడేమో అమ్మగారు పిల్లడే పిల్లలు ఏడుస్తున్నారు వీళ్ళని కాసేపు ఆడించమని ఏవో చిరుతిళ్లు పెట్టి పిల్లల్ని ఇతని చేతికి అప్పజెప్పింది ఇతను ఏం చేశాడు ఆ పిల్లల చేతిలో చిరుతిండి లాక్కుని నోట్లో వేసుకుని ఓ పిల్లని కొద్దిగా గిల్లి వదిలేసాడు గతి గట్టిగా గిల్లలేదు ఆ పిల్ల గబగబా నడుస్తూ వెళ్లి ఢామానికి కింద పడింది పిల్ల ఏడుస్తుంది పిల్లలు ఏడుస్తున్నారండి నా మాట వింటలేదు అన్నాడు ఆవిడేమో కాసేపు పాడిచ్చు నాకు పని ఉంది అంటుంది పిల్లడు ఏడుస్తుంటే నేనేం చేస్తానంటే అంత ఏడుస్తుంటే నా వల్ల కాదండి నేను చేయటం ఆడుకుంటుంటే ఆడించగలను కానీ అన్నాడు ఆవిడికి పని అవటం లేదు సరే ఏం చేశాడు రాత్రికి మధ్యాహ్నానికి ఏం మాట్లాడలేం రాత్రికి ఐదు విస్తరలు కలిపి పెద్ద విస్తరి ఓ విస్తర ఇంత ఉంటుంది ఇలాంటి వైద్య కలిపితే ఎంత అవుతుంది ఇప్పుడు ఇంత ఇంత అన్నం కాస్త ఎన్ని ఇంతలు వేస్తే ఈ విస్తరంతా నిండుతుంది ఆవిడకి అర్థం కావాలి ఇదేమిటి ఏం చెయ్యాలి అని సరే ఏం చేసింది మళ్ళీ పెద్దగిన్న పట్టుకొచ్చి ఆక చల్లింది మళ్ళీ కూడా చల్లటమే చల్లడమే చల్లినా కూడా అన్నం అయింది అది తినేసైడ్ అక్కడి నుంచి భర్తకి చెప్పింది ఏమండి వాడు తెలుగు వాడు పెద్ద విస్తర వేసుకున్నాడు అంటే ఈ శెట్టిగారు అన్నాడు ఏమిటో నీ తెలివి ఐదు విస్తరణ కలిపి ఇంత పెద్ద విస్తర వేసుకున్నావుట ఇంత పెద్ద పెద్ద విస్తరలు అయితే మాకు ఉదరం మీరు విస్తరణ పెద్దదా చిన్నదా అనలేదు కదా అయ్యింది ఇక ఏమి చేయలే పోయాడు కొద్ది రోజులు గడిచినాయి ఆయనకి విసుగ్గానే ఉంది గారికి పొమ్మంటే డబ్బులు ఇవ్వాలి నాలుగు వందలు వెండి వరహాలు ఇస్తానని ఒప్పుకున్నాడు అక్కడ నుంచి దొడ్లో బాకెట్లో బోలడని మొక్కలు ఉన్నాయి కదా ఏం చేసేవాడు మొక్కల్లో ఒక నాలుగు బొక్కలు తోడి తలా ఒక గ్లాసు మొక్కల్లో నీళ్ళు పోసాడు నీళ్లు పోయాలి మొక్కలు మామూలుగా అన్ని మొక్కలు తడవాలంటే వాడు వంద చేతలు తోడితే గానీ నిండవు నాలుగు చేతలు దొడ్డం గ్లాస్ ఎత్తిపోయాం అక్కడ టైం మొక్కలన్నీ వాడిపోతున్నాయి నువ్వు నీళ్ళు పోయట్లేదంటే ఇలా రెండని గారిని ఉంచి ఆయన వేలిని మట్టి మొదట మొక్క మొదట్లో కూర్చాడు తడిగా ఉంది మొక్క మొదట్లో పోసాడుగా నీళ్ళు ఇన్ని అక్కడ తడిగానే ఉంది తడి ఉంది చూసారా నేను పోస్తున్నాను మేము మట్టే మంచిది కాదో మీ నీళ్ళే మంచివి కాదో నాకేం తెలుసండి నీళ్ళు పోయమన్నారు పోసాను చూడండి కావాలంటే తడి ఇప్పుడు ఏం చెయ్యాలి గట్టిగా పోట్లాడితే చుట్టుపక్కల వాళ్ళు చేరతారు డబ్బులు ఇవ్వాలి వెళ్ళిపోతే డబ్బులు ఇవ్వాలి నాలుగు వందలు దాంతో సరిగా లాగోలా భరించారు ఇంతలో ఏమైంది గారి అత్తవారి ఊరి నుంచి ఓ ఉత్తరం వచ్చింది అక్కడ ఏదో వ్యవహారం ఉంది రమ్మని ముందు అందరూ వెళ్దాం అనుకున్నారు మళ్ళీ ఏమనుకున్నారంటే ఇంతమంది ఎందుకు ఈ సే ఈ వీరయ్యని తోడు తీసుకెళ్లొచ్చు అనుకున్నారు ఏం చేసింది ఆయన గుర్ర బండిలో బయలుదేరాడు బండి తోలడానికి వీరయ్య మళ్ళీ బండివాడికి డబ్బులు ఇవ్వద్దు వాడిని కాకుండా వీర వీడినే తోలమన్నారు సరే బాగానే ఉంది ఆవిడ ఏం చేసింది ఆయన తినడానికి కుడుములు పులిహార పొట్లం కట్టింది భర్తకి ఈ పొద్దున ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలి కదా మధ్యాహ్నం తినడానికి ఎక్కడో చెరువు దగ్గర ఆగుతారు అక్కడ భోజనాలు చేస్తారు వీడికేమో ఓ ఇంత చద్దెనో ఓ పచ్చడి పెట్టి వాడు కొంగోట కట్టించు ఇతనేం చేశాడు ఆ బండిలో ముందు కూర్చున్నాడు కదా ఆ బండిలో ఉన్నంత సేపట్లో ఈయనేమో బండి కొదుపుకి అయ్యగారు నిద్రపోతుంటే ఆ పైన ఉన్న తీసుకుని తినేశాడు అతను పులిహోర ఉంది పొట్లం అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు ఆయన చెరువులో కాళ్ళు చేతులు కడుకొచ్చే లోపల ఈ కొట్లం ఊడదీసి తీసి గుర్రం దగ్గర పెట్టాడు గుర్రం పక్కన పెట్టాడు అనమాట పెట్టేసరికల్లా చేయి అన్నాడు ఆయన వచ్చేసరికి అయ్యో అయ్యగారు కొడుగులో ఏవో పెట్టారండి అమ్మగారు అవన్నీ గుర్రం తినేసిందండి అన్నాడు అనేసరికల్లా ఆయన అన్నాడు అయ్యో గుర్రం తినేటమెట ఇప్పుడు నేనేం తిను గుర్రం ఎంగలు చేసింది అని నేను ఎలా తింటాను అన్నాడు పోన్లేండి అమ్మగారు నాకు సర్ది మూట ఇచ్చారు అది తిందా లేండి అన్నాడు అనేసరికి చిచ్చి చద్దన్నం ఎలా తింటాను రా అంటే నేను తింటాను అండి నా గుర్రం ముట్టినా ఇబ్బంది లేదని పులిహార పొట్లము తినేసాడు తను చద్దనము తినేశాడు హాయిగా కడుపులో చల్లగా ఉంది ఈయనకేమో ఎలకలు పరిగెడుతున్నాయి కడుపులో సరే ఏమన్నాడు ఆయగారు ఓ పని చేద్దామండి మీరు బండిలో విశ్రాంతి తీసుకోండి మీకు ఎలాగో ఓపిక లేదు నేను గుర్రం వేసుకెళ్తాను గుర్రం వేసుకుని మీ అత్తగారి ఇంటికి వెళ్ళి మీరు రాగానే మీకు భోజనం ఏర్పాట్లు మీరు వెళ్ళాక వాళ్ళు అవి ఇవి చేసి కాకుండా వెళ్ళగానే అన్నం పెట్టేటట్టుగా ఏర్పాటు చేసి వస్తానండి అన్నాడు బాగా వెళ్ళాలి ఒక నాలుగు కిలోమీటర్లు సరే ఈయనేమనుకున్నాడు ఏమనుకున్నాడు ఎండ ఆకలి వేస్తుంది సరే లేదా నేను కాసేపు పడుకుంటానని ఆ పక్కన ఏవో చెట్లు ఓ రెండు నేరేడు పళ్ళు కనపడే నాలుగు పళ్ళు తిని పడుకున్నాడు వీడు గుర్రం వేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అసలు మా అయ్యగారి కొంట్లో బాగోలేదండి పుట్టడు జ్వరము ఒళ్ళు నొప్పులును అందుకని ఆయన పాత కొర్రల బియ్య పన్నము చింతకాయ పచ్చడి తింటారు ఇంకేం తినరు పచ్చని చేస్తారు కాబట్టి మీరు ఆయన బలవంత పెట్టద్దు మీరు పని ఉందని వచ్చారు లేకపోతే వచ్చేవాళ్ళు కాదండి అని చెప్పాడు చెప్పేసి వెనక్కి వచ్చేసాడు గుర్ర బండి పూంచాడు అయ్యగారిని ఎక్కించుకుని తీసుకుపోయాడు ఈయన వెళ్ళేసరికి కాళ్ళు గడకంగానే అల్లుడు గారు కోసలంగా ఉన్నారా అని అడుగుతున్నారు ప్రతి వాళ్ళు ఏమిటి నాకేం మైరోగా వీళ్ళందరూ ఇలా అడుగుతున్నారు అని వీళ్ళకి ఆశ్చర్యంగా ఉంది గారికి సరే వాళ్ళు ఏదో పెడతారని చూస్తే పచ్చం కదా మామిడి పళ్ళు ముక్కలు తరిగి వెళ్ళ ముక్కలు తరిగి ఏం పెడతారు ఆయనకి పచ్చం చేస్తున్నాడు పళ్ళ ముక్కలు అవి పెట్టకూడదు అందుకని ఏం చేశారు అన్నమ్మ వేడివేడిగా తయారవుతుందండి అన్నారు చుట్టుపక్కల అందరికీ పప్పులు పచ్చళ్ళు పాయసాలు వడ్డిచ్చారు ఈయనకు అంత కొర్రబియ్య పన్నము చింతకాయ తొక్కు పెట్టారు నీళ్ళ మజ్జిగ ఆ కొర్రబియ్య పన్నమే ఎక్కదు దాంట్లో ఏ పులుసో పోసుకుంటే కొంచెం తినగలుగుతాం ఇవాళ రేపు చాలామంది తింటున్నారు కదా కొర్రలు అను వాళ్ళకి బాగా అనుభవమే ఒట్టిగా దాన్ని తినలేము అసలు మహావిసుగ్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు మానేద్దామని జీవితం మీద విరక్తి వస్తుంది ఇందులో చింతకాయ తొక్కు అంటే తొక్కు అంటే అందులో పచ్చిమిరపకాయలు వేసి నూరింది కాదది పాత చింతకాయ తొక్కు ఉప్పు మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండదు పొల్లగా ఉప్పగా ఉంటుంది తీగా కూడా ఉండదు అది దాది వేసుకుని ఆ అన్నం తిని ఆ నీళ్ళ మజ్జిగ పోసుకునేసరికి ప్రాణాలు కడబట్టిపోయినాయి ఆకలికి తలనొప్పి వచ్చేస్తుంది ఈ అన్నం తినలేక దవడలు కూడా నొప్పి పుట్టినాయి విసిగిపోయాడు కొని అల్లుడు వస్తే ఇలాంటి మరియు చేస్తారా వీళ్ళ మొహాలు మండ అని అత్తవారిని తిట్టుకుంటున్నాడు వీడేం చేశాడు వీరయ్య ఆయన కాళ్ళు భోజనం చేసి బయటకు వచ్చి పడ కుర్చీలో కూర్చుంటే విసిన్ కర్ర పెట్టి విసుడుతూ అదేంటండి అయ్యగారు మీరు వస్తున్నారని చెప్తే వాళ్ళంతా పాయసాలు చేసి తినేసి మీకు ఇలాంటివి పెట్టారు వీళ్ళకి మర్యాద ఏంటండి వీళ్ళ పద్ధతులు ఏం బాగోలేదు మీ అత్తారింత దుర్మార్గులని నేను అనుకోలేదండి అని రెండు వాక్యాలు లెక్క తీశాడు ఆయనకి ఇంకా అంతే ఆయనకి మహా విసుగు పుట్టింది పని లేదు పాటలేదు పొద్దున్నే వెళ్ళిపోదాను రమ్మానం అన్నాడు వెళ్ళిపోదామని బండి కట్టుకున్నారు ఈ అల్లుడు గారు వచ్చిన వచ్చినవాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు ఆయనకి ఓపిక లేదు పాపం ఒంట్లో బావలేదు ఈ వ్యవహారం ఆయన లేక ఏదో మనం పిలిచామని వచ్చాడు ఫోన్లే వెళ్ళిపోనివ్వమని వాళ్ళు వదిలేశారు వదిలేస్తే సరే వెళ్ళిపోయారు అల్లుడు గారు దారిలో తినడానికి మళ్ళీ కొర్రబియ్యపు రవ్వతోటి చేసినంత ఉప్మా చేతిలో పెట్టారు ఆయన దారిలో పారేస్తాడు దాన్ని దిక్కుమాల కూరలు పియ్యమని సరే ఈ చెరువు దాకా వచ్చాక అయ్యగారు మీకు అసలు ఓపిక లేదు మీరు పడుకోండి కాసేపు బ్రష్ తీసుకుంటే గుర్రపు ఒళ్ళు కదిలిపోతుంది గుర్ర బండి మీద నడువులు నెప్పులు పుడతాయి మీకు అసలే నిన్న ఆహారం లేదు మీరు పడుకోండి నేను ఇంటికెళ్ళి అమ్మగారికి మీకు భోజనం అది ఏర్పాటు చేయించి నేను వెంటనే వచ్చేస్తా గాని బండి గుర్రం అమ్మగారి ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు సొంత గారు సొంత ఇంటికి వెళ్ళిపోయి ఏం చెప్పాడంటే అయ్యో అమ్మగారు ఏం చేయనండి మీ అమ్మగారు ఊళ్ళి ఊరి దారిలో అయ్యగారికి దయ్యం పట్టింది ఏదో గాలి వచ్చేసిందండి అక్కడ ఏం తినలేదు పాత కొర్ర బియ్యపు అన్నం తినొచ్చారు ఏమీ తినలేదండి మంచి ఆకలి మీద ఉన్నారు రాగానే చీపురు తిరగేసి చిత కొట్టేయండి ఆయన్ని దయ్యం పోతుంది ఆ దయ్యం పోతుంది అప్పుడు శుభ్రంగా అన్నం తింటారు మీ వాళ్ళు ఇంట్లో కొర్ర బియ్యపు అన్నం చింతకాయ తక్కువ వేసుకుని తిన్నారు కావాలంటే కనుక్కోడు అని చెప్పాడు మాఘమేఘాల మీద వెనక్కి వచ్చేసాడు నకొచ్చేసి అయ్యగారిని చూడగానే వలవల ఏడుస్తూ అయ్యగారు ఏం చెప్పాలండి మనం ఇలా గుమ్మం దిగేమో లేదో నిన్న పొద్దున్న బయలుదేరాము అమ్మగారికి భూతం ఆవేశించింది ఇంట్లో సామాన్లు అన్ని విసిరిస్తోందిట పిల్లలంతా భయపడిపోతున్నారు పక్కిళ్ళ వాళ్ళంతా పిల్లల్ని ఆడిచడానికి తీసిపోయారు ఆవిడ ఒక్కతే ఉంది వెళ్ళగానే ఏం లేదు మన వాకిట్లో వీధుడిచే చీపురు వాకిల్ గుమ్మం పక్కనే పెట్టొచ్చానండి ఆ చీపురు తీసుకోండి అమ్మగారిని చితకొట్టేయండి భూతం వదిలిపోతుంది మనం వెళ్లేసరి అలా ఒంటరిదనం తోటి భూతం పట్టింది ఆవిడికి ఓహో అని చెప్పాడు ఆయన ఇదేమిటి నాకేమో అన్నం లేదు ఆహారనే తలగా నొప్పి కడుపులో నొప్పి కాళ్ళు నొప్పులు అన్ని బాధలు కానీ తిండి లేకపోతే ఏమిటి అన్ని జబ్బులు వచ్చేస్తాయి అన్నం తిన్నాక సగం జబ్బులు పోతాయి ఈయన ఏం చేశాడు సరే మళ్ళీ బండి ఎక్కాడు ఇద్దరు కలిసి వెళ్ళారు ఆవిడ రాగానే కొర్రబేపానం చింతకాయ తక్కువ తిన్నావా అని అడిగింది తిన్నాను అన్నాడు అన్నం కానీ చీప్రైస్ కొట్టడం మొదలుపెట్టింది ఈయన ముందే అది ఏమిటో పిచ్చి ప్రశ్నలు అడుగుతోంది అని ఈయన చిప్పుడు తీసుకున్నాడు ఇద్దరు చాడు ఆడ కొట్టేసుకున్నారు తక్కువేసుకునేసారు కల్లా పక్కింటి వాళ్ళ పిల్లలు లభో అది బోమని అరిచారు చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు ఏమిటి చెట్టిగారి ఊరెళ్ళిన వాడు ఎందుకు కొడుతున్నాడు ఇంట్లో శుభ్రంగా లక్షణంగా తిరుగుతుంది లక్ష్మీదేవల్ ఈవిడికే మాయ రోగం ఈవిడెందుకు మొగుడిని కొడుతుందో ఎవరికి అర్థం కావాల ఇద్దరిని విడదీశారు ఆవిడ నువ్వు వంద ప్రశ్న వేశారు ఈ రెండు వందల ప్రశ్నలు వేసి మొత్తానికి సాధించారు వీళ్ళకి ఏం జరిగింది అని ఇంతకీ పని మనిషి వీరయ్యే ఈ మాటలు ఎక్కిచ్చినట్టు అర్థమైంది అందరూ వీరైన పట్టుకున్నారు ఎరా బుద్ధి లేదా ఇంత మాట చెప్తావా మొగుడు పెళ్ళ వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చింత బరికలతోటి చీపులు కథలతోటి చేసావు చేస్తావు దుర్మార్గుడా అంటే మరి ఏం చేయనండి వీళ్ళు విస్తరణండా అన్నమని చల్లుతారు ఏవి పెట్టరు పైగా నువ్వు పని మానేసికెళ్తే నీకు రూపాయి ఇవ్వము అని షరతులు పెడతారు మరి ప్రపంచానికి తెలిసేలా చేయాలంటే వీళ్ళ బుద్ధి తెలియటానికి ఇలా చేశానంటే అందరికీ తెలిసిపోయింది అందరూ ఈయనకి గడ్డి పెట్టారు తప్పు ఈ పని చేయకూడదు పని వాళ్లతో ఏం చేయాలి సాయిదా ఫాయిదాగా పోవాలి వాడు నీకు సహాయం చేస్తాడు నువ్వు వాడికి ఫాయిదా అయ్యేలాగా పని చేయి నువ్వు పది రూపాయలు ఇవ్వు కావాలంటే పదిహేను రూపాయలు పని చేయించుకో ఒక ముద్ద పెట్టేటప్పుడు రెండు ముద్దలు పెట్టు వాడు ఒక పని చేసేవాడు రెండు పనులు చేస్తాడు మంచి పద్ధతి కదా అని అందరూ బోధించారు సరే ఏం చేస్తాడు ఆయన నాలుగు వందలు ఇస్తానని ఒప్పుకున్నాడు కాదు నాలుగు వందలు ఇప్పించారు ఊరంతా కలిసి ఇంటికి వెళ్ళి అరెకరం పొలం కొనుకొని హాయిగా ఉన్నాడు వీరయ్య సూపర్ వీడి తెలివికి గారి తెలివికి వీరయ్య అతి తెలివి తోడయి ఎంచక్క ఎగో ఇలా అయింది కదా కథ కంచి మనం ఇంటికి చాలా బాగుంది కానీ మామూలుగా కూడా పనిమాలతో చాలా రఫ్ గా బిహేవ్ చేయటం రాష్ గా వాళ్ళకి ఏమి పెట్టకపోవటం ఇలాంటి సహజంగా కూడా చూస్తూ ఉంటాం చిన్న పిల్లలతో పని చేయించుకుంటారు ఎందుకు కొడతా కొట్టితే నువ్వు దెబ్బలు తిన్న పిల్ల మళ్ళీ మనకి ఎలా పనిచేస్తుంది అని ఆలోచించరు పిల్లల్ని కొట్టడము పిల్లల్ని పని వాళ్ళని వేధించటము అదొక ప్రవృత్తిగా ఉండే వాళ్ళకి ఏంటంటే తిండి సరిగా పెట్టకపోవటం నువ్వే ఎలా అంటే మనతో ఉన్నవాడిని వాడిని ఎంత పోషిస్తే వాడు మనకంత చేస్తాడనే ఇంగితం లేకపోవటం ఒక్కొక్కళ్ళు ఇట్లా ఇంకోళ్ళు ఇంకో ఇంకో రకంగా చెప్పలేము మనుషులకి మనం రైట్ రమ్మగారు ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్కారం అజయ్ నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి